షో ఇరుక్కుపోయింది. అరే రే, నేను తీస్తానండి, నేను తీస్తాను, నేను తీస్తానండి, ఆగండి. రావట్లేదు, ఇరుక్కుపోయింది. రండి. అదండి మా నాన్నగారు. నమస్కారం అండి. ఆయన మీకు తిరిగి విష్ చేయలేరు. ఆ బస్ యాక్సిడెంట్లో అలా జరిగింది, ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఎలా ఉందండి మా ఇల్లు? మీరు ముచ్చటి పడి తీయించుకున్న ఫోటో కదా, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్. అభిమానం ఉన్న చోట థ్యాంక్స్ అనే పదానికి చోటు లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. అభిమానంలో సారీ అనే పదానికి కూడా చోటు లేదనుకుంటాను. నాన్నా, నేను చెప్పేది వింటున్నావా? నీకు అర్థమవుతుందో లేదో అని కూడా నాకు తెలీదు. అమ్ముంటే అమ్మతో చెప్పేదాన్ని, నాకెవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో చెప్పేదాన్ని. నాకు అమ్మ అయినా నాన్న అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న. ఇప్పుడు ఆజాద్ మా ఇంటికి వచ్చారే, నీకు పరిచయం కూడా చేశాను. నోపుకుంటా నమ్మకంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను నాన్న. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నీ ఆశీస్సులు కావాలి నాన్న. ఆజాద్ గారు ఒక పొలిటికల్ లీడర్ను పట్టుకుని చావగొడితే వాడికి పిచ్చి పట్టి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా. ఎగువ సభ నుండి దిగువ సభ వరకు మన డిపార్ట్మెంట్ ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారయ్యా. బానే చెప్పారు సార్, కానీ ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళని ముంచేసినప్పుడు రాని బాధ వాడిని ఆజాద్ కొట్టంగానే మీకొచ్చిందంటే కొంపతీసి వాడు మీకేమైనా ఫైనాన్స్ ఇచ్చాడా సార్? స్టాప్ ఇట్ మిస్టర్ సలీం, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? హలో, కంగారు పడకండి, చిన్న జోక్ వేశాను. హౌ డేర్ యు, సీనియర్ ఆఫీసర్స్ తో సిల్లీగా ఆడుకుంటావా? నిన్ను కూల్ డౌన్. ఏంటి తగరెచ్చిపోతున్నారు? ఆ బాంబు అనగానే కింద మీద పడి వణికిపోయారే. మీరెలాగా జనాలను కాపాడతారు? కానీ బాంబు ఎక్కడుందో తెలుసుకొని ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడాడే వాడు ఆజాద్, నిజమైన యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్. మీకు కొట్టే సెల్యూట్ వాడు కొట్టుంటే వేసుకున్న యూనిఫామ్ కు పబ్లిక్ లో ఇమేజ్ అయినా పెరిగేది. ఇలా సెంట్రల్ ఏసీలో కూర్చొని దో ఈ గ్లోబల్ లోపల ప్రపంచాన్ని తిప్పుతుంటే బయట ప్రపంచం గుర్తుకు రాదు. ఆజాద్ కి అక్యూజ్ కి తేడా తెలియాలంటే బయటకు రండి. ఎవట్రా వాడు? ఒకడిని అడిగితే గుర్రం మీద వెళ్తున్నాడంటాడు, ఇంకొకడిని అడిగితే ఆటోలో వెళ్తున్నాడంటాడు, మరొకడిని అడిగితే దేవుణ్ణి చూపిస్తున్నాడు. అసలు ఎవట్రా ఈ ఆజాద్? నాలాగే ఆలోచిస్తున్నాడు, నేను తలుచుకున్నది అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఇలా నేను వాడిని ఒక్కసారి చూడాలి, ఏక్ బార్, సిర్ఫ్ ఏక్ బార్. వచ్చే శుక్రవారం తారీఖు ఎంత? డిసెంబర్ 6. అది అది ఆ రోజు హిందూ సేవా సమితి పేరున రాజసూయ యాగానికి ఏర్పాటు చెయ్యండి. వేలాదిగా జనం వస్తారు అక్కడికి. ఆజాద్ తప్పకుండా వస్తాడు. అక్కడున్న గడియార స్తంభంలో సరిగ్గా 1 గంట అయ్యేసరికి మొత్తం స్టేడియం పేలిపోతుంది. అంతకంటే ముందు ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆజాద్ని నేను చూడాలరా. ప్రజలందరికీ హిందూ సేవా సమితి వారి విజ్ఞప్తి. భక్త శిఖామణి శ్రీ 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 దేవా గారు డిసెంబర్ 6న హిందూ సేవా సమితి మైదానంలో భారీ ఎత్తున రాజసూయ యాగానికి. డిసెంబర్ 6.
బాబ్రీ మసీదును పగలగొట్టిన రోజు. అదే రోజు దేవా యాగం చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఇప్పుడేం చేద్దాం గురు? ఇన్షాల్లా ఇన్షాల్లా. హిందూ సేవా సమితి భక్తులందరికీ నా నమస్కారం. దైవాంశ సంభూతుడు శ్రీ 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 దేవాగారికి ఈరోజు రాజసూయ యాగం సందర్భంగా నేను ఒక చిరుకానుకునివ్వాలనుకుంటున్నాను. మన హిందూ మత మొట్టమొదటి నాదం ఓంకారం, ఆది ప్రణవనాదం. మన పూజ్య దేవాగారి నాడి నరం రక్తం శరీరం ఆత్మనంతా జీర్ణించుకుపోయిన నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని ముద్రగా ఆయన నుదుట మీద పచ్చబొట్టు పడవాలని ఆశపడుతున్నాను. నేను ముద్ర వేసేంత వరకు మీరు పఠిస్తున్న ఈ ఓంకార నాదం భూలోకంతో పాటు దైవలోకం కూడా మారుమోగిపోవాలి. నమాజ్ చేసి చేసి నల్లగా మచ్చపడాల్సిన నుదుటి మీద ఓం అనే ముద్ర వేయమన్నాడు ఆజాద్. మతం కావాలో ఈ వేషం కావాలో నిన్నే నిర్ణయించుకోమన్నాడు. ఇక్కడే వీళ్ళ మధ్య ఉన్నాడు. ఆజాద్ బయటికి రారా, లేదంటే వీడు చేస్తాడు. ఆజాద్ తూ జహా బిహే బహర్ నికల్, నువ్వు రావు. ఓకే, నువ్వు చూపించరా, దిగావ్ దిగావ్ సాలే. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడో చెప్పు. నేనేం చేయొద్దు. బోల్ చెప్తాను, చెప్తా. ఆ డోర్ వెనకాల ఉన్నాడు. ఆజాద్ని చూడాలనుందా? వేరెవరో కాదు, నేనే. మర్యాదగా సరెండర్ అయిపోదేవా. వేరే దారి లేదు. గెలిచామనుకుంటున్నారు కదా, ఇంకో 20 సెకండ్లలో క్లాక్ టవర్ ముళ్ళు 1 గంట టచ్ చేస్తుంది. పూరా స్టేడియం కథం. నన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా? వీలుంటే మీ ప్రాణాలి కాపాడుకోండి. నువ్వు అలా చేసి ఉంటావనే క్లాక్ టవర్ టైంని 1/2 గంట స్లో చేశాను. చూడు, కార్గిల్లో ఒక రాయిని కూడా కదపలేకపోయారు. కాశ్మీర్ యాపిల్ కావాల్సి వచ్చిందిరా మీకు? కాశ్మీరే కాదు, భారతదేశంలో ఒక గడ్డిపోచ్చు కూడా పీకలేరు. ఆంధ్రుడు, భారతీయుడు,
అతి సామాన్యుడు ఆజాద్. Sorry, officer. He's clinically dead. Shit! Salaam alaikum. Wa alaikum assalam. జిహాద్కి అంతం లేదురా, జాతస్య మరణం ధ్రువం. ఆజాద్ వస్తున్నాన్రా, వస్తున్నా. దేవా ఇక లేడు. ఆజాద్, నీ చెల్లెలిచ్చిన లిస్టులో అన్నీ కొనేశావు, ఇంకేం కొనాలి? ఇంకొక్కటి మిగిలింది. ఏంటి? పట్టుచీర. ఎవరికి? నా మనసుకు నచ్చిన అమ్మాయికి. ఎవరో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. మా చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తాను. మీరు వస్తున్నారు కదా సార్? మీకేం కావాలి? ఇటు చూడండి, ఈవిడ కలర్కి సరిపోయే పట్టుచీర కావాలి. రేట్ ఎంతైనా పర్లా. ఓకే సార్.